జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. అసలు జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి మనకి? సో జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ ఎలా డివైడ్ అయినాయి అంటే, ఇక్కడ మనకి చూసుకుంటే ప్రిమిటివ్ టైప్స్, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్, స్పెషల్ డేటా టైప్స్, ఇలా మనకి జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ మనకి డివైడ్ అయినాయి అనమాట. సో వాటి గురించి డిస్కస్ చేసి దాని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో జావా స్క్రిప్ట్ ఇస్ టైప్డ్ లాంగ్వేజ్. సో టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? వీక్లీ టైప్ డజంట్ మీన్ టైప్ అనే పేరు. సో ఇక్కడ టైప్ మీద డిపెండ్, డేటా టైప్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు 42 తీసుకుందాం అనుకోండి, అది ఇంటీజర్. అదే మనం ఇప్పుడు 17.6 తీసుకున్నాం అనమాట, ఫ్లోటింగ్ పాయింట్. సో ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, సో దెర్ ఆర్ 6 టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్. సో ఫస్ట్ బులియన్, బులియన్ అంటే బులియన్ ట్రూ ఫాల్స్. తర్వాత నెంబర్, సో నెంబర్ లో మన ఇంటిజర్ ఉంది, ఫ్లోటింగ్ పాయింట్ ఉంది. సో స్ట్రింగ్, స్ట్రింగ్ ఉంది, అందులో నల్, ఏం డిఫైన్ చేయకపోతే అన్డిఫైన్డ్, అసలు ఏం డిఫైన్ చేయకపోతే. ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ లో మళ్ళీ కాంప్లెక్స్ డేటా టైప్ ఉంది, అరేస్ ఉన్నాయి. ఓకే, సో టైప్ ఆఫ్ ఆపరేటర్. సో టైప్ ఆఫ్ ఆపరేటర్ అంటే ఏంటి? సో టైప్ ఆఫ్ అన్డిఫైన్డ్ చూసాం అనుకోండి, మనకి అన్డిఫైన్డే వస్తుంది. సో టైప్ ఆఫ్ నల్ చూసాం అనుకోండి, అది ఒక ఆబ్జెక్ట్. సో బూలియన్ చూస్తే బూలియన్ రిటర్న్ చేస్తుంది, నెంబర్ చూస్తే నెంబర్, స్ట్రింగ్ చూస్తే స్ట్రింగ్. ఓకే, టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ చూస్తే మనకు ఆబ్జెక్టే వస్తుంది. సో టైప్ ఆఫ్ టైప్ వాల్ అంటే దాని యొక్క టైప్ ఏంటి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫైన్ చేసింది ఫర్ వేర్ ఎక్స్ ఈక్వల్ టు 14 అన్నా. ఇప్పుడు టైప్ ఆఫ్ ఎక్స్ చూస్తే అది నెంబర్ అనమాట, నెంబర్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఆ నెంబర్లో అది ఇంటిజర్. సో ఇప్పుడు మనం వేర్ ఎక్స్ ఈక్వల్ టు 15.6 అన్నాం అనుకోండి, టైప్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ వస్తుంది. ఈవెన్ దో ఇట్స్ అ నెంబర్, మనకి ఫ్లోటింగ్ పాయింట్ వస్తుంది. అట్లా స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, బులియన్ అయితే బులియన్, ఇలా మనకి చూడొచ్చు టైప్ ఆఫ్ నల్. సో ఇప్పుడు నల్ ఏంటిది ఇక్కడ? దిస్ ఇస్ ద ఇంటెన్షనల్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ వాల్యూ. అంటే నల్ అంటే ఏమి ఉండదు, హ్యాస్ ఓన్లీ వన్ వాల్యూ, నల్ ఉన్నదే ఒక వాల్యూ, అది కూడా నల్. ఎనీ వేరియబుల్ దట్ ఈస్ సెట్ టు నల్ ఈస్ నాట్ అన్డిఫైన్డ్, ఇట్ హ్యాస్ ఇట్ జస్ట్ హ్యాస్ నో వాల్యూ. సో ఇక్కడ మనకి మీనింగ్ ఏంటంటే, ఎనీ వేరియబుల్ దట్ ఈస్ సెట్ టు నల్, సో ఏ వేరియబుల్ అయినా మనం నల్ తో సెట్ చేసాం అనుకోండి, దాని మీనింగ్ అది అన్డిఫైన్డ్ కింద కాదు, అన్డిఫైన్డ్ వేరు నల్ వేరు. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే దానిలో వాల్యూ లేదంటే. సో అన్డిఫైన్డ్, ద అన్డిఫైన్డ్ టైప్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ వన్ వాల్యూ కాల్డ్ అన్డిఫైన్డ్. సో అన్డిఫైన్డ్ టైప్ లో ఒక వాల్యూ ఉంటుంది, దాన్నే అన్డిఫైన్డ్ అంటాం. సో ఎనీ వేరియబుల్ దట్ హ్యాస్ నాట్ బీన్ అసైన్డ్ ఎ వాల్యూ హ్యాస్ ద వాల్యూ అన్డిఫైన్డ్. సో ఏ వాల్యూ అసైన్ చేయలేదు అనుకోండి, అది మనకి అన్డిఫైన్డ్ అంటాం. సో దీన్ని అన్డిఫైన్డ్. సో ఆబ్జెక్ట్స్ యాజ్ అన్ ఇంట్రొడక్షన్. సో ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాట్ ప్రిమిటివ్ టైప్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ టైప్. సో ప్రిమిటివ్ డేటా టైప్ అంటే, ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏం చెప్పాం మనం? నెంబర్స్, బూలియన్, స్ట్రింగ్స్ అన్నాం కదా, అవి ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ కానివన్నీ ఆబ్జెక్ట్స్ అనమాట. సో ప్రాపర్టీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్, మెథడ్స్ ఆర్ యాక్షన్స్. సో ఇక్కడ మనకు రెండు ఉంటాయి, ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్. సో ప్రాపర్టీస్ మెథడ్స్ అంటాం. సో ప్రాపర్టీస్ ని క్యారెక్టరిస్టిక్స్ అంటాం, మెథడ్స్ ఆర్ యాక్షన్స్. సో ఇక్కడ జావా స్క్రిప్ట్ లో, వేరే లాంగ్వేజెస్ లో కాకుండా జావా స్క్రిప్ట్ లో ఏంటంటే ఆబ్జెక్ట్స్ ఆర్ డైనమిక్. సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్స్ అనేవి డైనమిక్ గా ఉంటాయి, దే కెన్ బి చేంజ్, మోడిఫైడ్ అండ్ ఎక్స్టెండెడ్ అట్ రన్ టైమ్. సో డైనమిక్ అంటే మీనింగ్ ఏంటి? రన్ టైమ్ అంటే అది రన్ టైమ్ లో చేంజ్ అవ్వచ్చు, మోడిఫై అవ్వచ్చు, ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఓకే, దే కెన్ హ్యావ్ ఎనీ వాల్యూ ఎక్సెప్ట్ అన్డిఫైన్డ్. సో ఇది దీంట్లో మనం ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ వాల్యూ అని ఉండొచ్చు దాంట్లో, అన్డిఫైన్డ్ కాకుండా ఏదైనా ఉండొచ్చు. బూలియన్, సో ఐ కెన్ హ్యావ్ వన్ ఆఫ్ ద టూ వాల్యూస్, ఇదర్ ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ కు రెండే వాల్యూస్ అండి, ట్రూ కానీ ఫాల్స్ కానీ. సో బూలియన్ మెథడ్స్ వచ్చేసి టూ స్ట్రింగ్ ఆఫ్, వాల్యూ ఆఫ్. ఓకే, సో ఫాల్స్ వాల్యూస్ దట్ వెన్ చెక్ ఇవాల్యుయేట్ టు ఫాల్స్. ఓకే, సో ఇక్కడ మనకి ట్రూ అంటే వన్, ఫాల్స్ అంటే జీరో. ఓకే, సో ఇది బూలియన్. సో నెక్స్ట్ డేటా టైప్స్ వచ్చేసి నెంబర్. సో రిప్రజెంటెడ్ ఇంటర్నల్ యాజ్ అ ఫ్లోటింగ్ పాయింట్, దిస్ హ్యాస్ సమ్ ఇంప్లికేషన్స్. డెసిమల్ వాల్యూస్ ఆర్ అప్రాక్సిమేషన్స్, అంటే -0.1 నుంచి +0.2, అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ 0.3, సో రిటర్న్ వాల్యూ 0.300004. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనం మెయిన్లీ చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ ఎలా వస్తుంది అంటే, మనకి అక్కడ 14.36 అన్నాం అనుకోండి. సో అది నార్మల్ గా వచ్చే ఫ్లోటింగ్ పాయింట్ 14.366666 సంథింగ్. సో మనం ఏం చేస్తామంటే, మొత్తం వాల్యూ వేయకుండా దాన్ని షార్ట్ కట్ లో 14.36 అంటాం. సో ఇప్పుడు నెంబర్, సో నెంబర్ లో ఏంటంటే ఎన్ఏ అంటే నాట్ ఏ నెంబర్.
So NaN stands for not a number, but it is if type of reports it has a number. This is the result of bad calculations such as division by zero. Okay. So now NaN is not equal to anything, even NaN. So not a number, the number kaadu. So any calculation with NaN results in NaN. We NaN to a calculation ana cheyandi, NaN vastundi endukante the number kaadu. So ikkada manaku next number. So number lo manaku em unde methods, two exponential, two fixed, two precision. So fixed point ila antam kada. So two exponential, two fixed, two precision. So parse int. So ikkada manaku most important parse int, parse float. So parse into value comma radix. So another way to convert a string to a number. So string ni number ga convert cheyalanukunte manam parse int use chestam. So radix base 10, the number system we all use is not the only one. So ikkada manaku octal base 8 untundi ante 8 digits ikkada 0 to 7. So 10 anedi 8, 9 anedi 11, 10 anedi 12. So hexadecimal base 16 ante 0 to 15 undi. Okay, 0 to 9, 9 తర్వాత మళ్ళీ ఏ నుంచి ఎఫ్ వరకు ఉంటాయి. ఏ అంటే 15, నెక్స్ట్ ఏ బి సి డి ఈ ఎఫ్, ఏ నుంచి ఎఫ్ వరకు ఉంటాయి. సో లీడింగ్ విత్ 0 మేక్స్ వాల్యూ ఆక్టల్, ఓఎక్స్ హెక్సాడెసిమల్. సో లీడింగ్ విత్ 0 మేక్స్ వాల్యూ ఆక్టల్, సో 0 అదే 0x అంటే హెక్సాడెసిమల్. సో ఇది మనకి నెంబర్స్ లోనే పార్సెంట్ అంటాం, అంటే స్ట్రింగ్ నుంచి నెంబర్ కన్వర్టింగ్. అలాగే మనకి హెక్సాడెసిమల్ నెంబర్స్, ఆక్టల్ నెంబర్స్ ఇలా ఉంటాయి. సో నెక్స్ట్ మ్యాత్ ఆబ్జెక్ట్. సో మ్యాత్ ఆబ్జెక్ట్ ఏంటి, మ్యాత్ ఆబ్జెక్ట్ ఈస్ ఆటోమేటికలీ క్రియేటెడ్ అండ్ ఈస్ గ్లోబల్లీ అవైలబుల్. సో అది గ్లోబల్ కి అవైలబుల్ అవుతుంది. సో దాంట్లో ఉన్న మెథడ్స్ ఏంటి, ఫ్లోర్, సీల్, ర్యాండమ్. సో ర్యాండమ్ వాల్యూ జనరేట్ చేయాలనుకుంటే ర్యాండమ్, సైన్, కొసైన్, ట్యాన్, రౌండ్. సో రౌండ్ ఆఫ్ చేస్తాం. సో ఇది మన మ్యాత్ ఆబ్జెక్ట్ అనమాట. సో నెక్స్ట్ స్ట్రింగ్స్. So zero or more characters represented as two hexadecimals, UTF-16 for world browsers. There is no char data type as in other languages. Here the equivalent is a string of length 1. So manam already cheppam, ippudu mana double quotes lo x unna adi string, a character kaadu. XY unna string, XYZ unna string. So mana double quotes lo 1 to ippudu x equal to is a string of length 0, in other words type of return string. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు మనం ఏమి ఇవ్వలేదు అనుకోండి, దాని లెంత్ 0, ఎందుకంటే అక్కడ మనం జస్ట్ డబుల్ కోట్స్ లో ఏమి ఇవ్వలేదు, అంటే ఇట్స్ అన్ ఎంప్టీ స్ట్రింగ్. సో దాని లెంత్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. అప్పుడు టైప్ ఆఫ్ ఇచ్చాము అనుకోండి, అది స్ట్రింగే రిటర్న్ చేస్తుంది. ఓకే, అంటే ఎంప్టీ స్ట్రింగ్ అనమాట. సో ఇప్పుడు ఎక్స్వైజెడ్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో ఏబిసి అని అనుకోండి, ఇప్పుడు లెంత్ చూస్తే మనకి ఎంత అక్కడ 3. ఓకే, సో స్ట్రింగ్ లిటరల్స్ ఆర్ సరౌండెడ్ బై డబుల్ ఆర్ సింగిల్ కోట్స్. సో కోట్స్ కెన్ నాట్ బి నెస్టెడ్ ఇన్ కోట్స్ ఆఫ్ ద సేమ్ టైప్. ఓకే, సో ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇప్పుడు మనం డబుల్ కోట్స్ స్టార్ట్ చేసి డబుల్ కోట్స్ ఎండ్ చేసాం అనుకోండి, దాని మధ్యలో మళ్ళీ డబుల్ కోట్స్ ఇచ్చాము అనుకోండి, ఇట్స్ బ్లండర్. మీరు డబుల్ కోట్స్ స్టార్ట్ చేసి డబుల్ కోట్స్ ఎండ్ చేసి మధ్యలో సింగిల్ కోట్ ఇవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ టూ స్ట్రింగ్. సో ఇదేంటంటే వాల్యూస్ టు దే స్ట్రింగ్ ఈక్వలెంట్. సో వాల్యూస్ ని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇందాక మనం ఏం చేసాము, పార్స్ ఇంట్, స్ట్రింగ్ ని ఇంటిజర్ గా కన్వర్ట్ చేసాం. ఇక్కడ ఏమవుతుంది, వాల్యూస్ ని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయాలనుకోండి, మనం టూ స్ట్రింగ్ వాడతాం. కానీ ఇందులో ఇట్ కాంట్ హ్యాండిల్ నల్ ఆర్ అన్డిఫైన్డ్. ఎస్కేప్ క్యారెక్టర్స్. సో ఎస్కేప్ క్యారెక్టర్స్ అలౌస్ యూ టు యూస్ సమ్ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, సో ఇక్కడ మనకి జనరల్ గా మనకి ఇప్పుడు డబుల్ కోట్స్ లో స్టార్ట్ చేసి డబుల్ కోట్స్ ఎండ్ చేసాం అనుకోండి, మధ్యలో డబుల్ కోట్స్ ఇస్తే మనకి తీసుకోదు. కానీ ఎస్కేప్ సీక్వెన్స్ యూస్ చేయడం వల్ల, ఎస్కేప్ క్యారెక్టర్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, బ్యాక్ స్లాష్ యూస్ చేసి సో మనకి అది ఆ స్ట్రింగ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సమ్ స్ట్రింగ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. సో మనకి స్ట్రింగ్ లో ఏమన్నా లెంత్ ఉంది, ఇప్పుడు మనకు ఒక స్ట్రింగ్ ఇచ్చాము, ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ అని ఇచ్చాము. సో ఇప్పుడు మనం ఎక్స్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్, సో లెంత్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది, మనకి జావా స్క్రిప్ట్ ఎన్ని ఉన్నాయో మొత్తం, ఇంక్లూడింగ్ స్పేస్ కూడా కౌంట్ చేస్తుంది. సబ్ స్ట్రింగ్ ఆఫ్, అంటే మనకి జావా స్క్రిప్ట్ లో మెయిన్ స్ట్రింగ్ లో మనం ఒక పార్ట్ తీసుకుంటాం, దాన్ని సబ్ స్ట్రింగ్ అంటాం. టూ లోవర్ కేస్, వాడితే మొత్తం అన్ని లోవర్ కేస్ కన్వర్ట్ అవుతుంది. టూ అప్పర్ కేస్, మొత్తం అంతా అప్పర్ కేస్ గా కన్వర్ట్ అవుతుంది. స్ప్లిట్, సో స్ప్లిట్ చేస్తాం. స్ప్లైస్, ఓకే, సో ఇవి మనకి స్ట్రింగ్ మెథడ్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమున్నాయి, జావాస్క్రిప్ట్ ప్రిమిటివ్స్, నల్, అన్డిఫైన్డ్, బూలియన్, నెంబర్, స్ట్రింగ్ అండ్ ఆబ్జెక్ట్. ది టైప్ ఆఫ్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ టు టైప్ ఆఫ్ వేరియబుల్. సో ర్యాపర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, మోస్ట్ థింగ్స్ ఇన్ జావాస్క్రిప్ట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్, అందుకే మనం జేసన్ అంటాం. సో జేసన్ అంటే జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. సో ఇప్పుడు వీటన్నిటికీ కలిపి మనం ఒక ప్రోగ్రామ్ చూద్దాం.
సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఆన్ జావాస్క్రిప్ట్ ప్రిమిటివ్ టైప్స్ చూద్దాం. సో తర్వాత స్పెషల్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, నల్ అన్డిఫైన్డ్ అన్ని దాని మీద ప్రోగ్రామ్. సో ఫస్ట్ మనం దాని మనం నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ తో చేసామని చెప్పాం కదా. సో మనం ఎలా అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్రౌజర్ తీసుకున్నాను, ఓకే. సో ఈ బ్రౌజర్ లో మీరు కావాలంటే ఆన్లైన్ జావాస్క్రిప్ట్ ఎడిటర్ అని కొట్టచ్చు, ఓకే. సో మనకి W3 స్కూల్స్ కూడా ఒకటి ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్, రైట్. సో ఇక్కడ మీరు రాయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సో రైట్ యువర్ సెల్ఫ్ అంటే మనకి ఇక్కడ వస్తుంది, రైట్. సో ఇది ఇదంతా తీసేయచ్చు, ఓకే. సో మనం ఇక్కడ రాయొచ్చు దీని మధ్యలో. సో మనం ఇక్కడ ఏది ప్రింట్ చేసినా ఇలాగే వస్తుంది. సో అందుకనే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, సో ఇవన్నీ ఏం కాదు, జస్ట్ న్యూ ట్యాబ్ లోకి వెళ్ళి మీరు రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ అనుకుంటారు. సో మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఇన్స్పెక్ట్, సో ఇక్కడ మీకు ప్రతి బ్రౌజర్ లో ఉంటుంది. ఇక్కడ కన్సోల్ ఉంటుంది కదా, కన్సోల్ కొట్టు, ఓకే. సో మీకు ఇలా వస్తుంది కన్సోల్ కొట్టు, ఓకే. సో మీరు ఊరికే టెస్ట్ చేయండి, ర్యార్ ఎక్స్ ఈక్వల్ టు హెలో, ఓకే. సో మీరు ఒకసారి చూడండి కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్. సో మనకి హలో అని వచ్చింది, రైట్. సో ఇప్పుడు నేను దీన్ని జూమ్ చేస్తున్నాను మీకు కనపడటం కోసం, ఓకే. సో వన్ సెకండ్, సో మీకు కనపడుతుంది కదా ఇక్కడ మనం చేద్దాం. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాము, నెంబర్ స్ట్రింగ్ బూలియన్, ఓకే. సో ఫస్ట్ నెంబర్ చూద్దాం, వేర్ ఏబిసి ఈక్వల్ టు 1 2 3, రైట్. సో కన్సోల్ డాట్ లాగ్, ఇప్పుడు మనం చూడాలనుకోండి కన్సోల్ డాట్ లాగ్ కొడితే మనకి చూడొచ్చు. సో ఏబిసి ఎంత వచ్చింది, 1 2 3, రైట్. సో ఇప్పుడు మళ్ళీ కన్సోల్ డాట్ లాగ్ టైప్ ఆఫ్ ఓకే ఏబిసి చూద్దాం. సో ఏమొచ్చింది మనకి, టైప్ ఆఫ్ ఏబిసి నంబర్. సో మనం ఏం తీసుకున్నాం ఇక్కడ, వేర్ ఏబిసి ఈక్వల్ టు 1 2 3. సో మనకి నెంబర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేర్ ఎక్స్వైజెడ్ ఈక్వల్ టు, సో నేను 123.45 ఉన్నాను, ఓకే. సో ఇప్పుడు మనం చూద్దాం కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్వైజెడ్. సో మనకి 123.45. సో ఇది దీని టైప్ కావాలనుకోండి, కన్సోల్ డాట్ లాగ్ టైప్ ఆఫ్ ఎక్స్వైజెడ్. సో మనకేమొచ్చింది, నెంబర్. సో ఇది కూడా నెంబరే కదా, మనకి డిఫరెన్షియేషన్ చూపించదు, అది ఇంటిజర్ నెంబర్ ఇది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. సో మనకు రిటర్న్ చేసేది ఏంటి, నెంబర్, ఓకే. సో ఇది నెంబర్. సో ఇప్పుడు మన స్ట్రింగ్స్ చూద్దాం. సో వేర్ ఎక్స్వైజెడ్ ఈక్వల్ టు హలో జావాస్క్రిప్ట్, ఓకే. సో కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్వైజెడ్, సో హలో జావాస్క్రిప్ట్. సో ఇప్పుడు నేను టైప్ చూసామనుకోండి, కన్సోల్ డాట్ లాగ్ టైప్ ఆఫ్. సో మనకేమొచ్చింది ఇక్కడ, స్ట్రింగ్ వచ్చింది. సో ఇది స్ట్రింగ్ డేటా టైప్, రైట్. సో వేర్ ఎక్స్పోజ్ ఇక్కడ హలో జావాస్క్రిప్ట్. సో ఇది మనకి స్పేసెస్ ఇవ్వచ్చు, మనం 2 స్ట్రింగ్స్ తీసుకోవచ్చు, 3 స్ట్రింగ్స్ తీసుకోవచ్చు. సో మీరు డౌట్ రావచ్చు, సార్ ఓన్లీ స్ట్రింగ్స్ ఇవ్వాలా లేకపోతే ఇప్పుడు నెంబర్స్ స్ట్రింగ్ లాగా ఇవ్వచ్చు అని ఇవ్వచ్చు. సో వేర్ ఏ ఈక్వల్ టు 1 2 3 ఇన్ డబుల్ కోట్స్. సో మీరు ఇది చెక్ చేసాం కావాలంటే కన్సోల్ డాట్ లాగ్, సో మీరు ఇది నెంబర్ అనుకోవచ్చు, కానీ మనం డబుల్ కోట్స్ లో ఇచ్చాం కాబట్టి మీరు చెక్ చేస్తే ఏమొస్తుంది, స్ట్రింగ్. సో ఇట్స్ ఎ స్ట్రింగ్, ఇట్స్ నాట్ ఎ నెంబర్, ఓకే. సో ఇప్పుడు మనం వేర్ ఏ ఆల్రెడీ డిఫైన్ చేసాం కదా, బి ఈక్వల్ టు 4 5 6, ఓకే. సో ఇప్పుడు ఏ 1 2 3, బి 4 5. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కన్సోల్ డాట్ లాగ్ ఏ ప్లస్ బి, ఓకే. సో మీరు ఏమనుకోవచ్చు, ఇది ఏ ప్లస్ బి అంటే 1 2 3 4 5 6 కాబట్టి 579 వస్తుంది అనుకుంటారు, కాదు. ఎందుకంటే అది స్ట్రింగ్ ఇది స్ట్రింగ్. సో ఇప్పుడు మనకి ప్లస్ అనేది ఎడిషన్ అవ్వదు, ఇక్కడ కంకాటినేషన్ అవుతుంది. సో ఏమొచ్చింది మనకి, ఒక కంప్లీట్ స్ట్రింగ్ వచ్చింది,
Okay, so 1, 2, 3, 4, 5, 6 is the complete string. Why? Because 4, 5, 6 and it concatenate any 1, 2, 3. ఇప్పుడు అలా కాకుండా వేర్ ఏ ఈక్వల్ టు 1 2 3, ఇప్పుడు ఇది నెంబర్. వేర్ బి ఈక్వల్ టు 4 5 6, రైట్? ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఏ ప్లస్ బి. ఇప్పుడు చూస్తే ఏమొస్తుంది మనకి? 579 వస్తుంది. ఓకే, 1 2 3 ప్లస్ 4 5 6. సో ఇందాడది ఏంటిది? డబుల్ కోట్స్ ఉంది కాబట్టి అది స్ట్రింగ్, ఇప్పుడు అనేది నెంబర్. ఓకే, సో ఇప్పుడు మనం బూలియన్ చూద్దాం. సో వేర్ ఏ equal to true. Okay, so console dot log a. Okay, true ante console dot a type of chudu. Console dot log type of a. So em vachindi? String. Okay, sorry, nenu double quotes lo ichanu true, so adi string kind teeskuntanu kada. So manam ikkada quotes ekkuvu. సో వేర్ ఏ ఈక్వల్ టు ట్రూ అంతే. సో ఇప్పుడు చూడండి కన్సోల్. సో మనం ప్రతిసారి కొట్టక్కర్లేదు, ఆల్రెడీ పైన ఎర్రర్ మార్క్ వచ్చేసింది. ఇప్పుడు బూలియన్. సో ఇందాక మనకి స్ట్రింగ్ ఎందుకు వచ్చింది? నేను డబుల్ కోట్స్ లో ఇచ్చాను. సో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బూలియన్ ఇవ్వాలి అంటే డబుల్ కోట్స్ కాకుండా ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇవ్వాలి, రైట్? సో ఇది బూలియన్. సో ఇప్పుడు మనం స్పెషల్ డేటా టైప్స్ చూద్దాం. సో స్పెషల్ డేటా టైప్స్ అంటే నల్, అన్డిఫైన్డ్, ఎన్ఏ. ఓకే, సో అది మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో చేద్దాం. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఓకే, సో దీన్ని కొత్త ఫైల్ తీసుకుంటాను. సో దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ యాజ్ జేఎస్ డేటా టైప్ ఎగ్జాంపుల్ డాట్ హెచ్టిఎల్, రైట్? సో ఇప్పుడు ఎలా తీసుకుంటాను ఇక్కడ? సో ఫస్ట్ హెచ్టిఎంఎల్ తో స్టార్ట్ చేస్తాం, రైట్? సో హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్ క్లోజ్ చేస్తాను. ఓకే, సో హెడ్ స్టార్ట్ చేస్తాను. హెడ్ ట్యాగ్, హెడ్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. టైటిల్, సో టైటిల్ లో మనకి ఏమనుకుంటున్నాం? ఇది స్పెషల్ డేటా టైప్స్. ఓకే, సో టైటిల్ క్లోజ్ చేస్తాం. సో టైటిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్క్రిప్ట్ ఓపెన్ చేస్తాం. సో మళ్ళీ స్క్రిప్ట్ క్లోజ్ చేస్తాను. స్క్రిప్ట్ లో నేను డిఫైన్ చేస్తాను మై నంబర్. సో వేర్ మై నంబర్, ఓకే, వేర్ మై డేట్. సో మై డేట్ ఈక్వల్ టు న్యూ డేట్ ఆఫ్, న్యూ డేట్ ఆఫ్. ఓకే, అలాగే డిలీట్ వాడాను అనుకోండి, డిలీట్ మై డేట్ అంటే డేట్ డిలీట్ అయిపోతుంది అక్కడ రాజు. ఓకే, సో నెక్స్ట్ మై డేట్ ఈక్వల్ టు నల్. సో ఇప్పుడు ఏమవుతుంది? నేను ఆల్రెడీ డిక్లేర్ చేశాను మై డేట్ ఈక్వల్ టు న్యూ డేట్ ఆఫ్. సో మై డేట్ ఈక్వల్ టు నల్. సో ఇది మనకి ఏమవుతుందంటే స్క్రిప్ట్ క్లోజ్ చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో మన ఫోల్డర్ ఎక్కడైతే డీ ఫోల్డర్ లో సో డీ ఫోల్డర్ లో జావా జేఎస్ ట్యుటోరియల్స్, సో ఇందులో బేసిక్స్. సో మన దేంతో సేవ్ చేసాం? జావా డేటా టైప్ ఎగ్జాంపుల్, రైట్? సో ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. సో మనకి ఇక్కడ ఎందుకు ఏమీ రావట్లేదు? సో మనం స్క్రిప్ట్ లో రాసి మనం ఎక్కడ అది ప్రింట్ చేయలేదు, రైట్? ఇప్పుడు మనం ఇది వేర్ మై నెంబర్ డిఫైన్ చేసాము, మై డేట్ ఈక్వల్ న్యూ డేట్ డిఫైన్ చేసాము. సో ఇప్పుడు ఇదంతా మనం హెడ్ సెక్షన్ లో రాసాం. ఓకే, సో స్క్రిప్ట్ క్లోజ్ అయిపోయిన తర్వాత హెడ్ క్లోజ్ చేసాము, తర్వాత హెచ్టిఎంఎల్. సో మనం బాడీ ట్యాగ్ ఏమీ రాయలేదు, రైట్? సో
body on load equal to JavaScript say body on load equal to JavaScript say hello. Okay, so center font size equal to 6 JS examples font close break. Okay, so malli so font size equal to 4. Okay, so ippudu manam a example chestam special data types kada. Okay, so break this up. Right, so ippudu manam center close chestam. Right, so next break. So let's take a paragraph tag. So paragraph variable number has the value okay. Document dot write and it closer. Okay, so because it has not been defined, mana em define cheyaledu kada, so not been defined yet, so malli break. సో ఇప్పుడు మనం ఒక వాల్యూ అసైన్ చేసాం అనుకోండి, వాల్యూ అసైన్ చేస్తే మనకి అప్పుడు వస్తుంది నంబర్ ఇస్ నౌ బీయింగ్ అసైన్ variable my number currently JavaScript document dot write is NaN. ఇప్పుడు అదే మనం చెప్తాం స్పెషల్ డేటా టైప్స్ ఈస్ నాన్ ఈస్ నాట్ ఎ నెంబర్. ఓకే, సో మై నెంబర్ సో క్వశ్చన్ మార్క్ ఈస్ కాలన్ కండిషనల్ అనమాట ఇది ఈస్. ఓకే, సో మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఓకే, సో స్క్రిప్ట్ a number. Okay, so malli break. Next the object my data number, the object my date currently has the value. Okay.
ahead. Okay. So script close. Because it was deleted before being used. Paragraph close చేద్దాం. Body close చేద్దాం. Okay, so delete my date అంటాను ఇక్కడ new date తర్వాత. Delete my date of. సో ఇప్పుడు మనం సేవ్ చేసి చూస్తే సో జేఎస్ ఎగ్జాంపుల్ స్పెషల్ డేటా టైప్ ద వేరియబుల్ మై నెంబర్ కరెంట్లీ హ్యాస్ ద వాల్యూ అన్డిఫైన్డ్ బికాస్ ఇట్ హాస్ నాట్ బీన్ డిఫైన్డ్ దట్ సో ఇక్కడ ఏమంటున్నాము ఒకసారి అందుకే మీకు ఫస్ట్ ప్రోగ్రామ్ రాసేసిన తర్వాత అవుట్పుట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం అవుతుందని ఫస్ట్ రాస్తాను సో ఫస్ట్ ఇది స్పెషల్ డేటా టైప్ ఇక్కడ చూడండి ఫస్ట్ మై నెంబర్ డిఫైన్ చేసాం సో వేర్ మై నెంబర్ ఏమన్నా వాల్యూ అసైన్ చేసామా చేయలేదు ఓకే సో ఇక్కడ మై డేట్ డిఫైన్ చేసాము న్యూ డేట్ ఆఫ్ డిలీట్ మై డేట్ సో ఇది తర్వాత చూద్దాం సో ఫస్ట్ లోపలికి వచ్చాం బాడీ ఆన్లోడ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ సే హలో రైట్ సో ఇప్పుడు మనం సెంటర్ ఫాంట్ సైజ్ జేఎస్ ఎగ్జాంపుల్ ఇదంతా మామూలే ఇప్పుడు పారాగ్రాఫ్ రాసాం ద వేరియబుల్ మై నెంబర్ కరెంట్లీ హ్యాస్ ద వాల్యూ సో ఏదైనా మనం ఇక్కడ రాసామంటే అది చూపించాలంటే స్క్రిప్ట్ రాయాలి సో డాక్యుమెంట్ డాట్ రైట్ మై నెంబర్ సో మై నెంబర్ కరెంట్లీ హ్యాస్ ద వాల్యూ ఏంటి ఏం వాల్యూ ఉంది ఏమన్నట్టు ఏమన్నా వాల్యూ ఇచ్చామా ఇక్కడ లేదు జస్ట్ మై నెంబర్ డిఫైన్ చేసాము దాంట్లో వాల్యూ ఏమి అసైన్ చేయలేదు సో అందుకే మనకి ఏమొచ్చింది బికాస్ ఇట్ హాస్ నాట్ బిన్ డిఫైన్డ్ సో మీరు అవుట్పుట్ చూడండి ద వేరియబుల్ మై నెంబర్ కరెంట్లీ హ్యాస్ ద వాల్యూ అన్డిఫైన్డ్ ఓకే కరెంట్లీ హ్యాస్ ద వాల్యూ ఏం లేదు కదా అన్డిఫైన్డ్ ఓకే బికాస్ ఇట్ హాస్ నాట్ బిన్ డిఫైన్డ్ సో మన కింద రాసాం బికాస్ ఇట్ హాస్ నాట్ బిన్ డిఫైన్డ్ ఇప్పుడు ద వేరియబుల్ మై నెంబర్ ఇస్ నౌ బీయింగ్ అసైన్ ద వాల్యూ టెక్స్ట్ ఓకే ద వేరియబుల్ మై నెంబర్ కరెంట్లీ ఇక్కడ చూడండి ద వేరియబుల్ మై నెంబర్ ఇస్ నౌ బీన్ అసైన్ ద వాల్యూ టెక్స్ట్ ద వేరియబుల్ మై నెంబర్ కరెంట్లీ ఇస్ నాట్ ఎ నెంబర్ ఇక్కడ నేను ఏమి ఇచ్చాను టెక్స్ట్ ఇచ్చాను రైట్ ఇప్పుడు ఆ టెక్స్ట్ తీసుకుంటుంది ఇప్పుడు మై నెంబర్ ఏంటిది ఈజ్ నాన్ ఈజ్ నాట్ ఎ నెంబర్ ఓకే సో ఈజ్ నాట్ ఎ నెంబర్ కాదా చెక్ చేస్తున్నాం సో మై నెంబర్ నాట్ ఎ నెంబర్ ఓకే సో మనకి ఈజ్ నాట్ వచ్చింది ఓకే సో నాట్ ఎ నెంబర్ కాబట్టి ఎస్ ట్రూ పార్ట్ ఇక్కడ వస్తుంది ఫాల్స్ పార్ట్ ఇక్కడ వస్తుంది ట్రూ పార్ట్ ఈజ్ నాట్ వస్తుంది ఫాల్స్ పార్ట్ ఈజ్ వస్తుంది సో ఇది నాట్ ఎ నెంబర్ కాబట్టి ఈజ్ నాట్ వచ్చింది మనకి ఓకే సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 12 ఇచ్చాను అనుకో ఓకే సో ఇక్కడ ఓకే మనకి చూపించడానికి కదా ఓకే రైట్ ఇప్పుడు నేను మై నెంబర్ ఈక్వల్ టు 25 ఇచ్చాను రైట్ ఇప్పుడు సేవ్ చేస్తాను ద వాల్యూ మై నెంబర్ కరెంట్లీ హ్యాస్ ద వాల్యూ 25 బికాస్ ఇట్ ఇది మనం రాసాం కాబట్టి అది ప్రింట్ అవుతుంది ద వాల్యూ 25 ఇందా అన్డిఫైన్డ్ ఎందుకు వచ్చింది మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి ఓకే సో ద వేరియబుల్ మై నెంబర్ కరెంట్లీ ఈజ్ ఎ నెంబర్ ఓకే ఇక్కడ ఈజ్ ఎందుకు వచ్చింది ఇందా ఈజ్ నాట్ ఎందుకు వచ్చింది ఓకే సో ఇక్కడ మనం ఇచ్చింది 25 ఇచ్చాం కాబట్టి ఈజ్ నాన్ మై నెంబర్ చెక్ చేస్తుంది ఈజ్ నాట్ ఏ నెంబర్ ఈజ్ నాట్ ఏ నెంబరా కాదు అది నెంబరే అంటే ఫాల్స్ పార్ట్లోకి రావాలి ఈజ్ ఓకే సో అందుకనే ద వేరియబుల్ మై నెంబర్ కరెంట్లీ ఈజ్ ఏ నెంబర్ అంటుంది ఓకే సో ఇప్పుడు నేను మై నెంబర్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టెక్స్ట్ ఇచ్చాను ఓకే సో వెల్కమ్ ఓకే సో సేవ్ చేశాను ఎగ్జిక్యూట్ చేశాను సో ద వేరియబుల్ మై నెంబర్ కరెంట్లీ హ్యాస్ ద వాల్యూ వెల్కమ్ బికాస్ ఇట్ హ్యాస్ నాట్ బిన్ డిఫైన్డ్ ఓకే సో ఇక్కడ చూడండి ఈజ్ నాట్ ఏ నెంబర్ అంటున్నాడు మళ్ళీ ఇందాడు ఈజ్ ఏ నెంబర్ వచ్చింది ఎందుకంటే 25 ఇచ్చాం కాబట్టి ఈజ్ ఏ నెంబర్ అంటున్నాడు ఇప్పుడు ఇక్కడికి చెక్ చేసిన ట్రూ పార్ట్ ఈజ్ నాట్ కాబట్టి ఈజ్ నాట్ ప్రింట్ అవుతుంది ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ చూడండి ద ఆబ్జెక్ట్ మై డేట్ కరెంట్లీ హ్యాస్ ద వాల్యూ సో ద ఆబ్జెక్ట్ మై డేట్ కరెంట్లీ హ్యాస్ ద వాల్యూ నల్ ఎందుకు నల్ వచ్చింది మనం ఇక్కడ మై డేట్ ఈక్వల్ టు న్యూ డేట్ అన్న వెంటనే డిలీట్ చేసేస్తున్నాం డిలీట్ చేస్తే మనకి ఫైనల్ గా మై డేట్ అనేది డిలీట్ అయిపోయింది నేను కొత్తగా మళ్ళీ మై డేట్ లోకి నల్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను ఇప్పుడు నాకు వాల్యూ ఏముంటుంది నల్ సో బికాస్ ఇట్ వాస్ డిలీట్ బిఫోర్ బీయింగ్ యూజ్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిలీట్ అనేది తీస్తాను అనుకోండి సో మనకి కామెంట్స్ ఇందాడే చెప్పుకున్నాం
సింగిల్ కామెంట్ అంటే సింగిల్ లైన్ కామెంట్ అంటే డబుల్ స్లాష్ సారీ డబుల్ స్లాష్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు సేవ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, సి ది ఆబ్జెక్ట్ సారీ ఇక్కడ మై డేట్ ఈక్వల్ నల్ అంటాగా మై డేట్ ఈక్వల్ నల్లే తీసుకుంటుంది, అంటే లేటెస్ట్ ఏది ఉందో అది ఓవర్ రైట్ అయిపోతుంది. ఇది కూడా నేను కామెంట్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఏమొస్తుంది. ఓకే, సో ది ఆబ్జెక్ట్ మై డేట్ కరెంట్లీ హ్యాస్ ద వాల్యూ సాటర్డే ఆగస్ట్ 14 5:38 PM ఇండియన్ స్టాండర్డ్ టైం. ఓకే, సో అలా మనం స్పెషల్ డేటా టైప్స్ ని ఒక సింగిల్ ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూట్ చేసి చూపించవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా దీని మీద మనకి లాంగ్ రన్ లో వస్తాయి ఇంకా ఎలాబరేట్ గా. సో నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ వేరియబుల్స్ ఉంటుంది, అంటే వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామో, వేరియబుల్ టైపింగ్ ఏంటి, ఒక ఒక టైప్ డేటా టైప్ ఎలా చెక్ చేస్తామో, వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామో, వేరియబుల్ స్కోప్ అంటే ఏంటి. ఓకే, సో వీటి మీద గార్బేజ్ కలెక్షన్ అంటే ఏంటి, సో వీటి మీద కలిపి కంప్లీట్ ఒక ప్రోగ్రాము మనం చేద్దాం. ఓకే.